బీజేపీ బలపడుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ ఇట్లా ప్రయత్నం చేస్తున్నాడని వచ్చింది. ఇప్పుడు అక్కడ లోకల్ రాజకీయాల్లో చేస్తే చేసి ఉండొచ్చు. నాకెంతవరకు నేనెంతవరకు అంటే బీజేపీని వ్యతిరేకించడం అనేటువంటి విషయంలో నేను ఉంటాను. నేను ఎప్పుడు ఎవడ అందరూ బీజేపీలో జాయిన్ అయిపోయినా నేను బీజేపీని వ్యతిరేకిస్తాను. నేను బీజేపీతో సంబంధం ఉన్నటువంటి పార్టీకి ఓటు వేయను. నాకు బీజేపీ వాళ్ళు శత్రువులు కాదు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో చాలామంది టాప్ లెవెల్ లీడర్స్ ఉన్నారు, ఒరే ఒరే అని పిలుచుకునే ఫ్రెండ్స్. నాకేం వాళ్ళు శత్రువులు కాదు, కానీ వాళ్ళ విధానం తప్పు. ఏపీ తెలంగాణ ఇదేనండి. బీజేపీ అన్నది పెరగటం వల్ల దేశానికి వచ్చినటువంటి నష్టం ఏంటి అన్నది నేను అనేక సార్లు మీకు చెప్పాను. నేను చెప్పిన దానికన్నా ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి, నాకు తెలియని పాయింట్లు. అవన్నీ ఆయన ఎక్స్పర్ట్లతో మీటింగులు పెట్టి దాని నుంచి తీయించాడు. ఇంకేం మాట్లాడలే, ఇంకా ఏ సబ్జెక్టు అసలు ఇంకో సబ్జెక్ట్ మా ఇద్దరికి కామన్ సబ్జెక్ట్ ఉండడానికి అవకాశమే లేదు. ఏం ప్రకటించరండి దానికి డిస్కషన్ ఎందుకు? బీజేపీ వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారు, 1% ఓట్లు వచ్చినా పర్వాలేదు. వాళ్ళు ఎందుకు సైడ్ తీసుకుంటారు? పాతిక సీట్లు వాళ్ళవైతే, ఇక్కడ నెగ్గే పాతిక సీట్లు వాళ్ళవి. మీకు ఏమన్నా అనుమానమా? బీజేపీ అక్కడికి వెళ్ళి మోడీకే ఓటేస్తారు. మోడీ ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేస్తారు. ఎవరు గెలిచినా 25 సీట్లు వాళ్ళ సొంతం. ఇక్కడ వచ్చి మళ్ళీ ఒకటితో ఎందుకు కలవటం?